నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను శాంతి బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ హీరాఖండ్ రైలు ప్రమాద బాధితులకు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఓదార్పు ఎయిర్పోర్ట్ లో పార్టీ నేతల ఘన స్వాగతం కాపులను బీసీలో చేర్చేందుకు సీఎం చంద్రబాబు కృషి 28వ వార్డులో కాపు మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వాసుపల్లి ఆశీలమెట్టులోని ఆధునికరించిన జోస్ ఆలికర్ షోరూం ప్రారంభించిన ఎమ్మెల్యే అనిత బంగారం వజ్రాభరణాలపై ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్నామన్న సంస్థ ప్రతినిధి మాధవ్ ఉత్సాహంగా శ్రీకాశ్యప్ జూనియర్ కళాశాల 7వ వార్షికోత్సవ వేడుకలు డాన్సులతో అదరగొట్టిన విద్యార్థులు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది విజయనగరం జిల్లా కోనేరు రైలు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించి మృత కుటుంబ సభ్యులు క్షతగాత్రుల్ని పరామర్శించేందుకు ఆయన విశాఖ వచ్చారు ప్రతిపక్ష నేత జగన్ కు వైఎస్ఆర్ శ్రేణులు సాదర స్వాగతం పలికాయి అక్కడి నుంచి రోడ్డు మార్గాన విజయనగరం బయలుదేరారు జగన్ రాకతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం కోలాహలంగా మారింది పరిశీలన పరామర్శన అనంతరం రాత్రి 7 గంటలకు విశాఖ చేరుకుని హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యారు వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యే కర్రీ సీతారాం తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది కాపులను బీసీలో చేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని నగర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చెప్పారు జీవీఎంసీ 28వ వార్డ్ బంగారమెట్ట కమ్యూనిటీ హాల్లో కాపు మహిళలకు కుటు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు కమిషన్ నివేదిక రాగానే కాపుల్ని బీసీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని చెప్పారు ఈలోగా కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆర్థికంగా ఆదుకునేందుకు స్కిల్ డెవలప్మెంట్ తో పాటు రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో వార్డ్ టీడీపీ అధ్యక్షుడు బంటుపల్లి సూర్యనారాయణ సత్యవతి శరగడం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు అంటే ఈ రకంగా వాళ్ళని స్కిల్ డెవలప్‌మెంట్ చేయడమే కాకుండా వాళ్ళ దాని మీద మళ్ళీ బతుకు ప్రతి ఫ్యామిలీ కూడా సంవత్సరానికి ఒక 2 లక్షల రూపాయల ఆదాయం రప్పించుకునేలాగా తయారు చేయాలనేది ముఖ్య ఉద్దేశం అన్నమాట సో ఆ రకంగా బెనిఫిట్ పొందడం అని చెప్పేసి అలాగే మన పిల్లకాయలు ఉంటారు చదువుకొని మంచి యూత్ ఉంటారు మంచి ఎంటర్‌ప్రెనర్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే చదువు ఎంత ఉన్నా గాని తెలివితేటలు ఎంత ఉన్నా గాని आर्थिक फैमिल स्ट्रेन ऐसी वाले एना सर व्यवस्था नड़पगलतारन लेदे इंको व्यवस्था वेली वालू काक इन दील अंटे ना चक्र पुला तैयार कॉर्पोरेशन इंका कॉर्पोरेशन रुण स मैं लक्ष रूपये सबसीडी लक्ष रूपये लक्ष रूपये कॉर्पोरेशन ओन कॉर्पोरेशन तप इतना స్టీల్ మంత్రిత్వ శాఖలో ఉన్న నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను విశాఖ స్టీల్ ప్లాంట్‌లో విలీనం చేయాలని స్టీల్ ప్లాంట్ మాజీ సీఎండీ శివశాగర్రావు డిమాండ్ చేశారు. పౌర గ్రంథాలయంలో సీటు ఆధ్వర్యంలో ఏర్పాటైన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకోవడం కోసం ఈఎండిఎంసీని ప్లాంట్‌లో విలీనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పనిచేస్తుందని భవిష్యత్తులో 20 మిలియన్ టన్నులను విస్తరించే అవకాశం ఉందని స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు లేకపోవడం వల్ల ముడి సరుకును ఇతర ప్రాంతాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఎలకేట్ ఏ స్టీల్ ప్లాంట్ అయినా ముందు మైన్స్ ఎలకేట్ చేసి అప్పుడు స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. దీనికి అలా జరగలేదు. ఎందుకంటే అప్పుడు ఎల్ఎండిసి దగ్గర చాలా అప్పుడు గవర్నమెంట్ డెసిషన్ ఏమిచ్చిందంటే ఐరన్ ఎల్ఎండిసి మీరు ఐరన్ ఆపరేషన్ స్టార్ట్ చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేయండి, దాని మీద మీ ఖర్చు మీద సమ్ 20% 25%
ఐ డోంట్ రిమెంబర్ ఎప్పుడు పార్ట్ ఉంటే తీయాలి డ్రాయింగ్ 25% ప్రాఫిట్ వేసుకునే అమ్మాయి అలా చాలా రోజులు అమ్మారు చాలా రోజులు చేశారు ఇప్పుడు ఎప్పుడైతే ఇండియా బికేమ్ టోటల్ వరల్డ్ హెస్ బికేమ్ గ్లోబల్ విలేజ్ అప్పుడేమైందంటే చైనాలో డిమాండ్ పెరిగింది కొరియాలో డిమాండ్ పెరిగింది అన్ని చోట్ల ఐరన్ ఓర్ పెరగాలి వాట్ మీరు మమ్మల్ని కూడా మా గవర్నమెంట్ అగ్రిమెంట్ డిసిషన్ ఉన్నా సరే ముందు మైన్స్ ఎలకేట్ స్వయం ఉపాధి పొందుతున్న ఆటో కార్మికులపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆటో కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేజీహెచ్లోని గత 40 ఏళ్లుగా ఉంటున్న ఆటో కార్మికులపై పోలీసులు వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. అంతేకాకుండా నడవలేని రోగులను తీసుకెళ్లేందుకు కూడా ఆటోలను అనుమతించడం లేదని వాపోయారు. దీనివల్ల ప్రజలు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఆందోళనని వ్యక్తం చేశారు. తక్షణం వేధింపులు ఆపాలంటూ డిమాండ్ చేశారు. ఆటో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు మీద చాలా ఇబ్బందులు పెడుతున్నా. ఈ యొక్క పోలీసు వారు కానీ ఆర్టీ వాళ్ళు కానీ ట్రాఫిక్ వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు అవుతుంది. ఇబ్బందులకు కారణం ఏంటంటే ఈరోజు కేజీహెచ్ హాస్పిటల్లోకి ఒక పేషెంట్ని తీసుకువెళ్ళాలని అన్నప్పుడు అక్కడ కేజీహెచ్ వాళ్ళు మాకు అనుమతి ఇవ్వలేదు, ఆటో వాళ్ళన్నీ ఇక్కడ ఆపేస్తున్నాము అని అంటే ఆ యొక్క పేషెంట్లు కేజీహెచ్లోకి ఏ విధంగా వెళ్తారు, వికలాంగులు ఏ విధంగా వెళ్తారు, రోగులు ఏ విధంగా వెళ్తారు, ముసలి వాళ్ళు ఏ విధంగా వెళ్తారు. మరి ఈ యొక్క రామరాజ్యం అంటున్నారు కానీ ఇది రాక్షస రాజ్యంగా తయారు చేశారు. రక్షక బొట్లు అంటున్నారు కానీ రాక్షస బొట్లుగా తయారయ్యి మా యొక్క ఆటో డ్రైవర్లందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నా. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన మీకోసం ప్రజావాణికి 308 దరఖాస్తులు వచ్చాయి. జాయింట్ కలెక్టర్ సృజన, జేసీటో వెంకటరెడ్డి, డీఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ సాయికాంత్ వర్మలు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. అంతకుముందు నిర్వహించిన డైలీ ఓర్ కలెక్టర్ కార్యక్రమానికి 14 కాల్స్ వచ్చాయి. భూ సమస్యలు, పట్టాదారుల పాస్ పుస్తకాలు, రేషన్ కార్డులు మంజూరు చేయాలంటూ విన్నవించారు. ఆశీల్మట్లోని సంపత్ వినాయకర్ దేవాలయం ఎదురుగా ఆధునీకరించిన జోస్ ఆలుకాస్ జ్యువెలరీ అండ్ డైమండ్ షోరూమ్ ను పాయకురావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ప్రారంభించారు. బంగారంతో పాటు వజ్రాభరణాలకు ప్రత్యేక షోరూంలు ఏర్పాటు చేసిన ఘనత జోస్ ఆలుకాస్ కే దక్కుతోందని ఆమె తెలిపారు. ఆభరణాలంటే మహిళలకు ఎంత మక్కువో చెప్పక్కర్లేదని, నమ్మకానికి కూడా ఈ సంస్థ పేరొందిందని ఆమె కితాబు ఇచ్చారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆమె బంగారు వజ్రాభరణాలను పరిశీలించారు. ఆధునిక మోడల్స్ తో పాటు మగువులు మెచ్చే విధంగా ఇక్కడ బంగారు
ఆభరణాలు ఉంటాయని బీజేపీ మహిళా నాయకురాలు రాజగిరి ఉదయగౌరి అన్నారు. ఈ ఆధునీకరించిన షోరూం ప్రారంభోత్సవ సందర్భంగా వజ్రాభరణాల కొనుగోలుపై ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్నట్లు సంస్థ ప్రతినిధి మాధవన్ తెలిపారు. బంగారు ఆభరణాల కొనుగోలుపై 2% క్యాష్ బ్యాక్, వజ్రాభరణాలపై 20% ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నట్లు చెప్పారు. జోసాలుకాస్ నాణ్యతకు మన్నికకు పేరు పడిందని పలువురు కథనాలు తెలిపారు. జోసాలుకాస్ నేను ఇంతకు ముందు వచ్చాను, ఇక్కడికి ఇప్పుడు కూడా రావడం జరిగింది. బట్ మోడల్స్ లో కానీ ఏ విషయాలన్నా చాలా రెనోవేట్ షాపే కాదు, మోడల్స్ ను కూడా రెనోవేట్ చేసినట్టే ఇక్కడ చాలా మంచి స్టాక్ తీసుకొచ్చారు. ఓవరాల్ గా ఏంటంటే ఎన్ని ఆఫర్లు పెట్టినప్పటికీ కూడా వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎక్కడ క్వాలిటీకి కానీ వాళ్ళ తాలూకా గ్యారంటీకి కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అదే విధంగా సామాన్య ప్రజలకు కూడా ఇటువంటి బంగారు ఆభరణాలను వినియోగంలోకి తీసుకురావడం అనేది చాలా మంచి విషయం. ఇంత పెద్ద సంస్థని ఇక్కడ నడుపుతున్నప్పటికీ కూడా సామాన్యుల విషయంలో అన్ని ఆఫర్స్ కూడా పెట్టి మంచి నాణ్యమైన మన్నిక కలిగిన బంగారు ఆభరణాలు కానీ వజ్రాభరణాలు కానీ ఇవ్వటం అనేది చాలా మంచి పరిణామం. ఏ షాప్లో చూసినా అక్కడ చూసింది ఇక్కడ చూసాం అనేటట్టు కాకుండా ఇక్కడ చాలా స్పెషల్గా మీరు డిజైనింగ్ కానివ్వండి, మీలో ఉన్న సిన్సియారిటీ ఒక చక్కగా అమలు చేసినట్టుగా ప్రతి ఒక్క ఆభరణం కూడా కొత్తగా కనిపిస్తుంది, చాలా బాగుందండి. మధ్యతరగతి కుటుంబీకులు కూడా ఈరోజు బంగారు ఆభరణాలు ధరించుకోవడానికి మీరు చక్కని ఆలోచనతో వినియోగదారులు ముందుకు తీసుకురావడం జరిగింది. షోరూమ్ నవీకరించడము ప్లస్ వ్యాపారం అభివృద్ధి అని కాకుండా డిజైన్లో కానీ నాణ్యతలో కానీ మరింత మెరుగుతో జోసాలుకాస్ మీ ముందుకు వచ్చింది. ఈ ప్రత్యేక శుభ సందర్భంగా వినియోగదారులందరికీ కూడా 2% క్యాష్ బ్యాక్ ఆఫర్ని మొదటిసారిగా మేము అందిస్తున్నాం. పైగా 20% ఫ్లాట్ డిస్కౌంట్ డైమండ్ వజ్రాభరణాల మీద, పాత బంగారు నగల్ని కొత్త బిఐఎస్ నగలుగా మార్చుకునే సదవకాశాన్ని ఈరోజు నుంచి వినియోగదారులందరికీ అందిస్తున్నాం. ఇది వేస్టేజ్ కానీ గోల్డ్ కానీ ఏ డౌట్ ఉండదు, బెస్ట్ గోల్డ్ అండి, మంచి వర్త్ ఉన్న గోల్డ్ ఇస్తారు. డబ్బులు కూడాను మనకి అందుబాటు రేట్లోనే వస్తుంది. వేస్టేజ్ శ్రీ కాశ్యప్ జూనియర్ కళాశాల 7వ వార్షికోత్సవ వేడుకలు కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ అనంతరం మరో పండుగను స్ఫూరించే విధంగా ఈ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల డాన్సులు ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. 2017 సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించడం ద్వారా విద్యార్థులకు మంచి భవిష్యత్ బాట వేసుకున్నారని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఇక్కడ తమకు విద్యతో పాటు ఉపాధ్యాయుల ఆదరణ కూడా ఎక్కువగా ఉంటుందని విద్యార్థులు తెలిపారు. సీనియర్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సంవత్సరంతో వెళ్ళిపోతారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే తీపి జ్ఞాపకాలతో మమ్మల్ని ఈ తాలూకా ఈ కాలేజ్ ఎడ్యుకేషన్ పూర్తి చేయాలని, ప్రతి ఒక్కరూ కూడా ఆనందమైన జీవితాన్ని గడపాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించాలని, వాళ్ళందరూ మంచి మార్కులు సాధించాలని, ప్రతి ఒక్కరూ కూడా ఎంజాయ్మెంట్ని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా రాబోయే మార్చి 2017 పబ్లిక్ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించాలని మేము అందరం కూడా ప్రతి ఒక్క విద్యార్థిని ఆశిస్తున్నాం. మాకు త్రిమూర్తుల్లాగా 3 సార్స్ ఉన్నారు. ఆయన ఎంత బాగా టీచ్ చేస్తారంటే మాకు టీచ్ చేయడమే కాకుండా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తారు. మా ఫ్యూచర్ని ఎలా మెరుగుపరచుకోవాలి అన్న దాని మీద మాకు ఎప్పుడూ తమ యొక్క అడ్వైస్ని ఇస్తూ ఉంటారు. వాళ్ళకి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేదకు ఈ ఏడాది కూడా ISO గుర్తింపు లభించింది. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ చైర్మన్ గా ఉన్న కేంద్ర కమిటీ విశిష్టకు 2017 ISO సర్టిఫికెట్ ను ప్రదానం చేశారు. హైదరాబాద్ లో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో మంత్రులు కామినేని, చినరాజప్ప, పల్లె రఘునాథ్ రెడ్డి, పుల్లారావుల సమక్షంలో శ్రీ విశిష్ట సంస్థ ప్రతినిధులు డాక్టర్ జీకే రెడ్డి, డాక్టర్ స్పర్శ సత్యనారాయణలు ఈ సర్టిఫికెట్లను అందుకున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగంలో భూమాత అంజనా ప్రాజెక్టు మంచి ఫలితాలు సాధిస్తుందని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. వాల్తేర్ క్లబ్ లో భూమాత రియల్ ఎస్టేట్ సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన పెందుర్తి ఆనందపురం వెంచర్ కు సంబంధించిన బ్రౌచర్ ను సుమన్ ఆవిష్కరించారు. గతంలో అనేక ప్రాజెక్టులు దిగ్విజయంగా పూర్తి చేసిన ఘనత భూమాత రియల్ ఎస్టేట్ సంస్థకు ఉందని తెలిపారు. స్మార్ట్ సిటీగా అభివృద్ది చెందుతున్న విశాఖ నగరం మరింతగా విస్తరించిందని అన్నారు. ఈ నేపథ్యంలో హెల్త్ సిటీగా పేరొందిన పెందుర్తి ఆనందపురంలోని ఈ కొత్త వెంచర్లు మంచి రిటర్న్స్ ఇస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వైఎస్వి రామారావు చౌదరి నేతృత్వంలో ఈ బౌచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూమాత రియల్ ఎస్టేట్ సంస్థ ఎండీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఫిబ్రవరి 5వ తేదీన పెందుర్తి ఆనందపురంలోని కస్టమర్స్ మీట్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. స్మార్ట్ తో పాటు గ్రీన్ సిటీగా ఈ వెంచర్ ను అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. ఒక మంచి అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్లీ రిటర్న్స్ చాలా బాగా వస్తాయి. అండ్ రేపు ఫ్యూచర్లో మీకు తెలుసు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది, డెవలప్మెంట్ కూడా ఫాస్ట్గా మూవ్ అవుతుంది, చాలా తొందరగా స్మార్ట్ సిటీ అయిపోతుంది. మరి ఆ టైంలో ల్యాండ్ మరి ప్రైస్ ఎంత పెరుగుతుందో, ల్యాండ్ పెరిగినా ఉన్న డబ్బున్నా కూడా మరి దొరుకుతుందో లేదో తెలియదు. మన ఇప్పుడు వ్యాపారం 500 తీసేశారు. మరి వ్యాపారం అనేటువంటి పరిమాణం ఎక్కడా, కానీ విశాఖపట్నంలో మాత్రం లేదు. ఎందుకంటే విశాఖపట్నంలో మనం పరిశీలిస్తే మనం చేసేటువంటి బిజినెస్ అనేది హీరాఖండ్ రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరుతూ ఉత్తరాంధ్ర ఐక్యవేదిక ఆధ్వర్యంలో రామాటాక్స్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్ జేటీ రామారావు మాట్లాడుతూ రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. తక్షణం రైల్వే మంత్రి సురేష్ ప్రభు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామచంద్రమూర్తి, సతీష్, రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదంలో ఆకస్మిక ప్రమాదానికి గురైన రైలు ప్రమాదం మీద సమగ్ర విచారణ జరిపించాలని, ఎవరైతే ప్రయాణికులు అమాయకులు చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 20 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, వారికి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, అలాగే తీవ్ర గాయాలతో బాధపడుతున్న వాళ్ళకి కనీసం 10 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే వాల్తేరు అధికారులు వాల్తేరు ఈస్ట్ కార్యకర్తల సంక్షేమంతో పాటు పార్టీ అభివృద్దికి లోకేష్ ఎనలేని సేవలు అందిస్తున్నారని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. పాత గాజువాకలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ యువనేత నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించారు. పార్టీకి దేశవ్యాప్తంగా ఉన్న కార్యకర్తల సంక్షేమం కోసం లోకేష్ అహర్నిశలు పనిచేస్తున్నారని తెలిపారు. ఆయన నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు నూతన ఉత్సాహంతో పనిచేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు. సెక్రటరీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారు జన్మదిన సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ గాజువాక కార్యాలయంలో మరి సోదరుడు తిన్నాథ్ గారి ఆధ్వర్యంలో మరి ఈ పుట్టినరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇందులో రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పగ్గాలన్నీ కూడా మరి నారా లోకేష్ గారు పట్టాలని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడే చాలా చురుగ్గా పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు, మరెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వారిని మరి ఈ జన్మదిన సందర్భంగా కోరుతూ మరి ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని చెప్పి మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎస్పీ ప్రేమ్బాబు అన్నారు. అంబేద్కర్ బాబు, జగజ్జీవరాములు వంటి మహనీయులు స్మరించుకోవాలని అన్నారు. బీహెచ్పీవీ యూనియన్ కార్యాలయంలోని మాదిగ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాదిగ ఉద్యోగులంతా ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు లక్ష్మణరావు, వెంకటరమణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఎవరైతే ఉన్నతంగా బాగా చదువుకుంటుంటారో వాళ్ళందరూ కూడా పైకి తీసుకొచ్చి విధానాలు ఏ రకంగా ఉంటాయో ఆ రకంగానే కూడా మీరు చెప్పడం వచ్చింది. ఎందుకంటే మేమంతా కూడా అట్టడి నుంచి వచ్చిన జాతుల గురించి మీరు చేయాలంటే మాకందరికి కూడా ధన సంపద అనేది
జీవీఎంసీ 49వ వార్డులో క్రీడా ప్రాంగణానికి ప్రహారీ నిర్మాణానికి వార్డ్ టీడీపీ అధ్యక్షుడు మజ్జి సోమేష్ భూమి పూజ చేశారు. స్థానిక క్రీడాకారుల విజ్ఞప్తి మేరకు క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు ఎమ్మెల్యే గణబాబు విశేష కృషి చేశారని అన్నారు. వార్డులో సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. వార్డు అభివృద్ధి పథకంలో నడుస్తుంది అనడానికి కారణం మా నాయకులు, అందరికీ అందుబాటులో ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే పీజీఆర్ఏ గణబాబు గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు ఈ క్రీడా మైదానం కూడా ఎన్నో సంవత్సరాల కిందట అభివృద్ధి చెందుతుంది అనుకుని కూడా అలాగా అట్టడుగునే మరుగుపడి ఉండడం అయితే జరిగింది. ఈయన వచ్చిన తర్వాత 49లో ఒక క్రీడా మైదానం ఉండాలనేది ఎక్కడ ప్లేస్ లేకపోయినప్పుడు కూడా దుర్గానగర్లోనే ప్రత్యేకంగా ఆయన దృష్టి సాధించి ఆయన ఎమ్మెల్యేగా పీవీఎస్ హెల్పింగ్ చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 26న మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఫౌండర్ పీవీ సురేష్ తెలిపారు. ట్రస్ట్ కార్యాలయంలో బ్లడ్ క్యాంప్ పోస్టర్ను ఆవిష్కరించారు. రక్తదాన ఆవశ్యకతను గుర్తించి బ్లడ్ డొనేట్ చేసేందుకు యువత ముందుకు రావాలని కోరారు. ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని భవిష్యత్తులో మరిన్ని చేపడతామని తెలిపారు. ప్రపంచంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు వచ్చారు, ఎన్నో చేశారు కార్యక్రమాలు, అన్నీ కనిపెట్టారు. పెద్దానికి ముందు కనిపెడతారు, పెద్దాన్ని తయారు పెట్టుకోగా ఏ టు జెడ్ తయారు చేస్తారు, కిడ్నీ మార్చేస్తారు, ఐ మార్చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ బ్లడ్ అనేటప్పటికి మటుకు అది మానవ శరీరం ఒకటే తయారు చేయగలుగుతుంది. ఆ మానవ శరీరం ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి పెద్ద రిపోర్ట్. జనవరి 24 గాలివేగం ఉదయం 26 నుండి 30 కిలోమీటర్లు, సాయంత్రం 18 నుండి 22 కిలోమీటర్లు, రాత్రి 22 నుండి 24 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం పశ్చిమ దిశగా, సాయంత్రం రాత్రి నైరుతి దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం పాక్షికంగా మేఘావృతమై ఉండి సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. పై గణాంకాలను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితుల్లో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హీరాఖండ్ రైలు ప్రమాద బాధితులకు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఓదార్పు, ఎయిర్పోర్ట్లో పార్టీ నేతల ఘన స్వాగతం. కాపులను బీసీలో చేర్చేందుకు సీఎం చంద్రబాబు కృషి. 28వ వార్డులో కాపు మహిళలకు కుట్టు శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వాసుపల్లి. ఆశీలమెట్టులోని ఆధునీకరించిన జోస్ ఆలికర్ షోరూం ప్రారంభించిన ఎమ్మెల్యే అనిత. బంగారం వజ్రాభరణాలపై ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్నామన్న సంస్థ ప్రతినిధి మాధవ్. ఉత్సాహంగా శ్రీకాశ్యప్ జూనియర్ కళాశాల 7వ వార్షికోత్సవ వేడుకలు, డాన్సులతో అదరగొట్టిన విద్యార్థులు. గాల్లో దీపంలో మారుతున్న రైల్వే భద్రత. హీరాఖండ్ ఎక్స్ప్రెస్ ఘటనతో భారీ మూల్యం. ఉన్నత ప్రమాణాలతో సంస్కరణలు చేపట్టకపోతే మరణ మృదంగమే. వివరాలు దరువులో. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.